హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఉప్మాని చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ చూసారా మీరు ఉప్మా అనేది చక్కగా పూస పూసగా ఎంత పర్ఫెక్ట్గా విడివిడిగా ఉందో కరెక్ట్ మెజర్మెంట్స్ యూస్ చేసుకొని కనుక మీరు ఉప్మాని ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా చల్లారిపోయిన తర్వాత కూడా ఉప్మా అనేది నోట్లో వేసుకున్న వెన్నలాగా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా వస్తుంది నేను చెప్పిన పొలతల ప్రకారం కనుక మీరు ఉఫ్మాన ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంకెందుకండి ఆలస్యం రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే మీ ఇంట్లో ఉండే ఏదో ఒక బౌల్ తీసుకోవచ్చు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ రవ్వని ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ పూస వస్తుంది అలాగే గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అండి అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండీ మనకి పల్లీలు ఈ రకంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ ఛాయమినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఒక నిమిషం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ గ్రీన్ చిల్లీస్ అలాగే పోపు గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము మా ఇంట్లో పోపుని చాలా ఇష్టంగా తింటారండి ఉప్మా తినేటప్పుడు వాళ్ళకి అలాగా తాలింపు గింజలు అనేవి తగులుతుంటే చాలా ఇష్టం కాబట్టి నేను తాలింపు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను అంటే పోపు దినుసులు అనేవి ఎక్కువ వేసుకున్నాను మీకు పోపు దినుసులు మరీ ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను ఇక్కడ ఒక కప్పు రవ్వకు పావు తక్కువ నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నానండి రవ్వ ఇలాగ వేయించుకోవడం వల్ల వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము చూసారు కదండి వాటర్ ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక చేత్తో రవ్వను తీసుకొని కుడి చేత్తో గరిటెను కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ అనేది చాలా ఫాస్ట్గా చూస్తున్నారు కదా జస్ట్ కనీసం ఒక నిమిషం పాటైనా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి మనకి టెక్స్చర్ అనేది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి రవ్వని చూసారు కదండీ ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి అంటే కొంచెం తిక్కుగా ఇప్పుడు గరిటసో తీసుకుంటే మనకి రవ్వ ఉడికినట్లు ఇలాగా వచ్చినప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి చూసారు కదండి ఉప్మా అనేది చాలా చక్కగా కుక్ అయిపోయింది చూసారు కదా రవ్వ రవ్వగా ఇంకా చాలా సపరేట్గా ఎలా వస్తుందో సో ఈ ప్రాసెస్ ప్రకారం కనుక మీరు ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నారంటే ఉప్మా అనేది మీకు చాలా సాఫ్ట్గా వస్తుంది చల్లారిన తర్వాత కూడా మీకు గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా లాస్ట్లో వేసుకుంటే పల్లీలు అనేవి మీకు మెత్తగా లేకుండా కరకరలాడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి